ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్ సైడ్ అయిన తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. సో ఇందులో ఎటువంటి అప్డేట్ అంటూ ఏం లేదు, బట్ మీకు కొంత సమాచారం ఇద్దామన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో అది బీఎస్ఎఫ్ఏ కానీ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ఏ కానీ ఏదైనా కానీ, సో ప్రతి ఒక్కరూ ఆనందంగానే ఉండండి. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సో ఇప్పుడు కొంతమంది నాకు మెసేజ్ చేశారు, మెసేజ్ చేసి బ్రో నాకు బీఎస్ఎఫ్ వచ్చింది, బ్రో నాకు సిఆర్పిఎఫ్ వచ్చింది, నాకు సిఎస్ఎఫ్ రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. ఏదో ఒక జాబ్ వచ్చింది అన్న సంతోషం అయితే లేకుండా నాకు ఎందుకు ఇది వచ్చిందా అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. అందరూ కాదు, కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా అటువంటి వారు ఏమైనా ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పేటటువంటి విషయాలను మాత్రం మీరు ఆలోచించండి. సో మీకు బీఎస్ఎఫ్ వచ్చినా ఏదొచ్చినా మీకు గవర్నమెంట్ నౌకరీ వచ్చిందని మాత్రం మర్చిపోకండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే విషయము. సో అది వచ్చిందని చెప్పేసి నేను పోను అని చెప్పేసి ఇంటికాడ కూర్చోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అసలు మనకు ఉద్యోగం రావడమే అదొక మహాయుద్ధం అయిపోయింది. అలాంటి యుద్ధంలో నీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు కామ్గా వెళ్ళిపోవడమే ఉత్తమం. నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు అది నచ్చకుండా, నీకు ఒకవేళ నచ్చకుండా కూడా నువ్వు అక్కడికి పోయావు అనుకుందాం, నువ్వు అక్కడికి వెళ్ళి వీలైతే చదువుకో. నీకు ఆ డే మొత్తం టైంలో నీకు ఒక 1 అవర్ 2 అవర్స్ ఈజీగా దొరుకుతుంది. ఆ 2 అవర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక బుక్ తీసుకొని చదువుకుంటా వచ్చినావు అనుకో, నెక్స్ట్ వచ్చేసి జీడీ నోటిఫికేషన్లో నువ్వు అది కాకుండా నీకు ఒక మంచి ఫోర్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా సిఎస్ఏ ఫోర్స్ అనేది బాగానే ఉంటుంది, అందులో జాబ్ వస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది నిజమే, వాస్తవమే, బాగానే ఉంటుంది. కాకపోతే అది మనకు రానప్పుడు దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? అందుకే మనకు వచ్చిన ఫోర్స్కు మనం వెళ్ళిపోవడం ఉత్తమం. ఓకేనా? మీ మైండ్ అటువంటిది మనం ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా ట్రైనింగ్ అయితే వెళ్ళిపోండి. దాని గురించి అయితే మీరు వరి కాకండి. ఇంకా ధైలమలు ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ధైలమలు ఉండకండి. అసలు పోన్నా అద్దా పోల్నా అద్దా అని చెప్పేసి ధైలమలు ఉండకండి. ఇక కొంతమందికి ఆల్రెడీ బోర్డు నుంచి కాల్స్ కూడా వచ్చినాయంట. ఇప్పుడు మీరు బీఎస్ఎఫ్కి సెలెక్ట్ అయితే బీఎస్ఎఫ్ యూనిట్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయితే సిఎస్ఎఫ్ యూనిట్ నుంచి కాల్స్ వస్తాయి అనుకో. అట్లా మీకు ఎవరికైనా కాల్స్ వస్తే కనుక ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా కాల్ లెటర్స్ కూడా ఈ యొక్క మంత్ ఎండింగ్ లేదు, నెక్స్ట్ మంత్ నుంచి అయితే కాల్ లెటర్స్ అయితే వచ్చేస్తాయి అందరికీ. కాల్ లెటర్స్ అయితే సెండ్ అయితే చేసేస్తారు. సో నెక్స్ట్ మంత్ కల్లా ప్రతి ఒక్కరి దగ్గర కాల్ లెటర్స్ అయితే ఉంటాయి. కాల్ లెటర్ మీద మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలని చెప్పేసి దాని మీద డేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు జాయినింగ్ డేటు అది ఇది అని చెప్పేసి ఏమో ఏమంటున్నారు, అన్ని పట్టించుకోకండి. ఫస్ట్ మీకు కావాల్సింది కాల్ లెటర్. రెగ్యులర్గా మీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటూ ఉండండి. ఎందుకోసం అంటే వాళ్ళు స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు. సో కాబట్టి వాళ్ళక్కడ నుంచి పంపించేది మహా అంటూ 2-3 డేస్లో మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇక నెలల తరబడి దానికి సమయాన్ని అయితే కేటాయించడం అయితే జరగనమాట. ఎవరైనా కొంచెము దూరం ఉన్నటువంటి పల్లెటూరు ఎవరైనా ఉంటే వాళ్ళకు సరిగ్గా పోస్ట్ ఆఫీస్ సౌకర్యాలు లేకపోతే కనుక మీ మెయిన్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు ఎంక్వైరీ చేస్తూ ఉండండి, నా పేరు మీద నాకు ఏమైనా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటూ ఉండండి. అలాంటిది మీకు ఏమైనా వచ్చి ఉంటే కనుక మీకు తొందరగానే మీకు రిపోర్ట్ చేయడము, అదేవిధంగా మిగతా సమాచారం అంతా కూడా దాని మీద అయితే ఉంటుంది అనమాట. సో మీరు వర్రీ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లిస్ట్ కనుక మీకు పేరు ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు ఉద్యోగం వచ్చేసినట్టే. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు సంబరపడాల్సినటువంటి పరిస్థితి ప్రజెంట్ అయితే ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మీరు ధైలమలో ఉండకండి, భయపడుతూ ఉండకండి. నీకు బీఎస్ఎఫ్ వచ్చినా ఏదొచ్చినా కానీ కంపల్సరీ నువ్వు వెళ్ళిపో. ఎందుకోసం అంటే నీకు అదస్తని పోతాను ఇదస్తని పోతా అని చెప్పేసి నువ్వు ఆలోచించుకుంటా కూర్చోకు. ఒకటి గమనించండి, ఇది సెంట్రల్ ఫోర్స్ అండి. సెంట్రల్ ఫోర్స్లో కానిస్టేబుల్ ఫోర్స్ అన్నట్టు. దీనికి ఎవరు అప్లై చేస్తారు? పేదోడు అప్లై చేస్తాడు, కోటీశ్వరుడు అప్లై చేయడు. సో మన బ్యాక్గ్రౌండ్ మొత్తము సిచ్యువేషన్ గరీబ్ సిచ్యువేషన్ ఉంది, అటువంటి వాళ్ళే దీనికి అప్లై చేస్తారు. నీకు అలాంటిది జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు పోకుండా ఉంటావు అంటే నీ ఫ్యామిలీకి నువ్వు అన్యాయం చేసిన వన్వే అవుతావు, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళండి. ఓకేనా? ఎవరు కూడా ధైర్యంలో ఉండకండి. ఏ ఫోర్స్ వచ్చినా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఇది ఇక్కడతో క్లియర్ చేసేసుకొని ఇవి మీ మైండ్లో ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఏం కూడా ఆలోచించకండి. ఒకవేళ తెలంగాణ స్టేట్ కానీ ఏపీ స్టేట్ కానీ మీరు పోలీస్ ఫోర్స్కి అప్లై చేస్తుంటే, ఇప్పుడు తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, సో రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు, మీకు మంచి మార్కులు వచ్చి ఉండి నాకు కానిస్టేబుల్ వస్తుంది అని ఉండి అంటే ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే కనుక మీకు ఒకవేళ ఎస్ఎస్సీ జీడీ వస్తే కనుక పోవాలని వద్దని చెప్పి చాలామంది అనుకుంటారు. అది ఇక మీ ఇష్టం. ఇక్కడ జాబ్ వచ్చింది, అక్కడ జాబ్ వస్తుందో రాదు తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద కోర్టులో కేసులు అని చెప్పేసి కొంచెం గొడవలే నడుస్తున్నాయి. సో దాని రిజల్ట్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా లేదు. సో ప్రతిరోజు ప్రతి ఒక్క యుద్ధం అని చెప్పేసి అది ఒక తెలంగాణ బోర్డుకి అయితే నడుస్తూ ఉందన్నమాట. సో అవన్నీ ఆలోచించుకుంటే మీరు టైం వేస్ట్ చేసుకునే బదులు హ్యాపీగా మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోవడం ఉత్తమం అని చెప్పేసి నా సజెషన్ మాత్రమే. తర్వాత అది మీ ఇష్టం. ఓకేనా? ఎవరికైతే 120+ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కానిస్టేబుల్లో అన్ని కలుపుకొని ఒకవేళ 120 పైన మార్కులు ఉంటే కనుక మీరు అప్పుడు ఆలోచించకండి. ఒకవేళ దానికంటే తక్కువ ఉండి మీకు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే కనుక మీరు కళ్ళు మూసుకొని ఈజీగా ఎస్ఎస్సీ జీడీకి వెళ్ళిపోండి.
ఓకేనా, ఈజీగా వెళ్ళిపోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి. సో దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అదేవిధంగా డైలమ్మలో ఉన్న వాళ్ళ గురించి కూడా క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వచ్చింది జాబ్, వచ్చిన జాబ్ని సద్వినియోగం చేసుకొని హ్యాపీగా ట్రైనింగ్ అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారండి, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఏంటి నాకు 169.5తో హైట్ అయితే పోయింది, ఇంకొక 0.5 ఉంటే 170 హైట్ వచ్చేది, ఓపెన్లోనే నాకు సిఎస్ఎఫ్ కూడా వచ్చేది నాకు వచ్చినటువంటి స్కోర్కి. బట్ ఏం చేద్దాం, హైట్ రాలేదని చెప్పి చాలామంది బాధపడుతూ కూర్చుంటారు. మీకు హైట్ వచ్చి అన్నొచ్చి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా అని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళిపోండి, జాబ్ అయితే చేసుకోండి. సెంట్రల్ ఫోర్స్ అండి, 60 సంవత్సరాల దాకా నీకే టెన్షన్ లేదు, ఎందుకు ఆలోచిస్తున్నావు, అక్కడ వెళ్ళిపో. నువ్వు అందులోకి వెళ్ళిన తర్వాత నీకు ఎల్డీసీ నోటిఫికేషన్స్ ఉంటాయంటే, మీ డిపార్ట్మెంట్లోనే నీ హై లెవెల్ ర్యాంక్ పోవడానికి ఇంకా చాలా రకాల స్టెప్స్ ఉంటాయి అక్కడ. నువ్వు అటువంటి పార్టిసిపేట్ చేసినావంటే నీకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది, వర్క్ ఎఫర్ట్ తగ్గుతుంది. ర్యాంక్ వచ్చే కొద్దీ కొంచెం కొంచెం వర్క్ ఎఫర్ట్ తగ్గుతూ ఉంటుంది. సో అట్లాంటి సోర్సెస్ ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ కూర్చోండి. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, మీకు ట్రైనింగ్ మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఉంటుందని చూసుకున్నట్టయితే ఒక్కో ఫోర్స్కి ఒక్కో రకంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు కనుక చూసుకున్నట్టయితే సిఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మొత్తంలో చెన్నైలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు సిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు వచ్చేస్తుంది కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత దాని మీద డేట్ ఉంటుంది, పలానా డేట్ లోపు, ఈ డేట్ లోపు మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పలానా ట్రైనింగ్ సెంటర్ అది చెన్నయా మధ్యప్రదేశ్ ఇంకేదా వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, ఈ డేట్ నాడు ఉంటుందని చెప్పేసి మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ కాల్ లెటర్ వచ్చిన డేట్ ఆధారంగా కాల్ లెటర్ తీసుకొని మీరు పోవాల్సి అయితే ఉంటుంది. అది మిగతా దాని గురించి ఒకసారి సపరేట్గా చేసే ప్రయత్నం చేస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. బట్ మీకు ఎవరికైనా కాల్స్ వస్తే కనుక, మీకు ఫోన్స్ వస్తే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫోన్స్ వచ్చి మెయిల్స్ వచ్చినా ఫోన్స్ వచ్చినా కానీ ఒకసారి చెప్పండి. లేదనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద ఉంటుంది, ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ ఖర్చు కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మరి మీకు ఏమన్నారు ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బట్ కాల్ లెటర్స్ మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి మాక్సిమం అందరికైతే వచ్చేస్తుంది. ఒకవేళ లేట్ అయితే కనుక సిఆర్పిఎఫ్ ఫోర్స్ వాళ్ళకి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకవేళ లేట్ అయితే కనుక. అంతే, అంతకు మించి అయితే తెలియదు. సో లాస్ట్ టైం అయితే అట్లా లేట్ జరిగింది ఒక ఫోర్స్ వాళ్ళకి. సో ఈసారి కూడా జరిగితే జరగచ్చు, లేదనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, దాని గురించి వరేం లేదు. మన ఇండియా మొత్తంలో ట్రైనింగ్ సెంటర్కి ఏం కొద్దు పోలేదు, చాలా మెంబర్ ఆఫ్ లక్షల క్యాండిడేట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సౌకర్యం మన ఇండియాలో ఉంది ప్రజెంట్. కాబట్టి ఆపరు అని చెప్పేసి అనుకుంటున్నాను, డిలే అయితే చేయరు, ఫోర్స్ ఇప్పుడు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫోర్స్ని అయితే మంచి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎలక్షన్స్ ఉన్నాయి ముందర, ఎలక్షన్స్కి ఫోర్స్ అనేది చాలా ఉపయోగం, కాబట్టి ఎంతో కొంత ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో ఈ రకంగా ఉంటుంది, మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా కొంత మిగతా సమాచారం గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అది కాకుండా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏమైనా అడగాలనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, నాకు అక్కడికి వచ్చేసుకుంటే నాకు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. సో సదా మీ సేవలో, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు, అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.